న్యూస్. 2019లో అధికారం మాదేనంటోంది వైసీపీ. రావడం లేటైనా పక్కాగా వస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. కిందటి ఎన్నికల్లో మిస్ అయ్యామని వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తామంటున్నారు. పార్టీ 7వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు వైసీపీ నేతలు. మార్చి 12న ఆవిర్భవించిన వైసీపీ 7 ఏళ్లు పూర్తి చేసుకుని 8వ ఏట అడుగుపెట్టింది. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లారు. 7.5 తర్వాత జగన్ జైలు నుంచి రావడంతోనే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లతో ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. ఎన్నికల్లో విజయం కోసం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పేందుకు పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం 6 జిల్లాల్లో 1480 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టారు జగన్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారాయన. ఢిల్లీలో పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేక్ కట్ చేశారు వైసీపీ ఎంపీలు. అధినేత జగన్ పోరాట పటిమ ఉన్న నేత అన్నారు. 4 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు నేతలు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి లాగానే మాటకి కట్టుబడి ఉండడం, విశ్వసనీయత, క్రమశిక్షణ అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షుల వారికి ఉన్నటువంటి లక్షణం. ఈ గుణాలు ఎవరికైతే నాయకుడికి ఉంటాయో అతను తప్పకుండా ఆ నాయకుడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వసించి 2019లో తప్పకుండా అధికారంలోకి తీసుకొస్తారనని ఈ యొక్క ఆవిర్భావ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. యువనాయకుడు ఒక పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు కొత్త పార్టీ పెట్టి అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ముందుకు సాగుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, 16 మాసాలు జైల్లో పెట్టినా, ఏం చేసినా సరే తను అనుకున్న ధ్యేయం నెరవేర్చేదానికి ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల్లో సర్కార్ వైఫల్యం, వైసీపీ నవరత్నాలు వంటివి తమ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయంటున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలపైనే వైసీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని, వాటితో పాటు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరిన అధికార పార్టీ ముందు వైసీపీ వ్యూహాలు పనిచేస్తాయా, వారు పన్నే వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతాయా అన్నది వేచి చూడాలంటున్నారు నిపుణులు.